ఎవైనా ఏమిలే నగుము మీ చాలులే చైగలింక చాలింపును జానతనము తెలిసెనులే మూగవైన ఏమిలే ఆపలేని అనురాగం చూపులలో తొణికెనులే ఆపలేని అనురాగం చూపులలో తొణికెనులే దొంగ మనసు దాగదులే దొంగ మనసు దాగదులే సంగ తెల్ల తెలిపెనులే మూగవైన ఏమిలే వరంగల్లో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారా వరంగల్లో సెటిల్ అవుదాం అనుకుంటున్నారా వరంగల్లో నిమ్మకాయలు ఏమంటారో తెలుసా ఏమంటారు నిమ్మకాయలనే అంటారు నువ్వు స్టైల్గా అదే సెల్యూట్ కొడతావే కొట్టు చూద్దాం అయ్యో మీ ముందు అయ్యో పట్టరే ఎవడు ఎవడు వాడు తప్పు చేస్తే నేను తప్పు చేయను ఒకవేళ చేస్తే అప్పుడే కొప్పడు అప్పుడే దెబ్బలాడు అప్పుడే మర్చిపో ఏంటి అర్థమైందా నన్ను కావాలంటే నీ ఇష్టం వచ్చినట్టే ఎంతైనా బాదుకో కానీ అవసరానికి హెల్ప్ చేసిన మాస్టర్ గారిని ఏదైనా అంటే నేను తట్టుకోలేను ఆయన మన ఇంటి సాయిబాబా మన ఇంటి సాయిబాబానా ఆఫ్టర్ ఆ పంతులు గడిచిన 2000 రూపాయలు మంత్లీ నా మందు ఖర్చుకు చాలదు వాడే నీకు సాయిబాబు అయితే మరి 10 సంవత్సరాలు పుట్టి పెట్టి 4 పిల్లలకి తల్లి అయ్యే వరం ఇచ్చిన నేనే అవ్వాలి లఫంగా అంత తాగటం అవసరమా తాగేరే అనుకోండి ఏ టాక్సీలోనూ వెళ్ళక కార్ డ్రైవ్ చేయడం మంచిదా డ్రైవ్ చేశారే అనుకోండి రోడ్డు పక్క ఆపి అర్ధరాత్రి పూట రోడ్డు మీద రెచ్చిపోయి పర్ఫార్మెన్స్ ఇవ్వడం మంచిదా ఇంకెప్పుడు పానకాలు రాయిల్లా పీకల దాకా తాగి ఇలా బిహేవ్ చేయరుగా కలయా నిజమా తొలిరే హాయి మహిమా కలయా నిజమా తొలిరే హాయి మహిమా అలవాటు లేని సుఖమా ఇక నిన్ను ఆపతరమా అణిగున్న ఆడతనమా ఇకనైన మేలు కొనుమా డ్రైవింగ్ వచ్చుంటే రాత్రం బావా నీకు డ్రైవింగ్ వచ్చా సూపర్ గా అయితే ఈ పిల్లలందరినీ సినిమాకి తీసుకెళ్లరా వీళ్ళందరూ సైకిల్ మీద ఆడతారు డ్రైవింగ్ అంటే సైకిల్ అనుకున్నావా మరి కార్ అనుకున్నారా ఏదేమైనా నువ్వు గోదాట్లో దూకి మునిగిపోతూ ఉంటే నేను వచ్చి నిన్ను కాపాడాను ఏంటి నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి కమ్ ఆన్ దిస్ ఇస్ టూ మచ్ అసలు నేనెందుకు చెప్పాలి నువ్వే వచ్చావు అరిచావు గొడవ చేసావు నేనేం అడగలేదు నువ్వు చెప్పాలి నేను చెప్పను నువ్వు చెప్పాలి పాట నేనా నాకు రాదండి అబద్ధం అబద్ధం ఈవిడ పాట రాకపోవడం ఏంటండి అందరూ కొట్టేస్తారు నాకు రాదండి పర్వాలేదండి పాడండి పాడండి ఏదో ఒక రాగం పిలిచింది వేళ నాలో నిదురించే గతమంతా కదిలేలా నా చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా నా ఊపిరి ఊయలలో తలుపులు ముయ్యండి ఏ ఎవరిని వింటారన్నా కాదండి నా పాట మీరు తప్ప మీరు ఎవ్వరు వినకూడదు నా పాట మీకే అంకితం ఓ ఏం కొట్టే వినచ్చలక ముస్తనుండు నీ పాట నాకే నాకే అంకితం ఓకే ఏది పాడు మీరు నా మొహం అంక చూడకండి నాకు సిగ్గేస్తుంది నీ మొహం చూడకుండా ఇంకేం చూడమంటావే మీరు వెనక్కి తిరగండి నా దగ్గర ఎందుకు సిగ్గు మీరు వెనక్కి తిరుగుతానే నా పాడతా ఓకే 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 నా వీపు చూసి పాడు పాడు దేవుడా
దేవుడా అమ్మా నాన్న లేని వాళ్ళం కూడు నీళ్లు లేని వాళ్ళం దేవుడా 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 అప్పు అప్పు నీ అమ్మ కడుపులో బాంబు పెట్ట దేవుడా దేవుడా అంటే ఎవరో పోయారనుకుంటారే ఇది పాట కాదు పాట కాదే చౌక ఏమిటి నాకు నువ్వు అక్కడ చేసిన పని కోపడకండి అంత శబ్దం వస్తుందని అనుకోలేదు నిన్ను నిన్న జన్మలో బయటికి తీసుకెడితే నా చెవిలో ఏలే చంపేవే నా వల్ల కాదే ఏలేసే పిల్లాన్ని ఏలుకోలేం ఇవాళ రేపు వకీల్ గారిని కలిసి నీకు విడాకులు ఇచ్చేస్తాను ఒట్టు వారు నీకు నాకు ఇక ఏ సంబంధం లేదని కాగితం ఇస్తారు అది క్షమించండి ఇది బాగా ఇలా వచ్చి రోడ్డుకి అడ్డంగా ఆగాడు అప్పుడు నువ్వు ఏయ్ ఈ రోడ్డు మీ నాన్నది అనుకుంటున్నావా తొలుగు తొలుగు అన్నది ఏది ఏయ్ ఈ రోడ్డు మీ నాన్నది అనుకున్నావా తొలుగు తొలుగు గుడ్ గుడ్ అప్పుడు ఆయన నేను ఈ రోడ్డు మీ తాత అనుకున్నానులే నువ్వే తొలుగు అంతే అలాగే అన్నట్టు మన హీరోయిన్ సావిత్రి అని మొత్తమ్మాయి నమస్తే అమ్మా హీరో నాగేశ్వరరావు వచ్చాడా పద్నాలుగేళ్ల నుంచి ఆడ విక్రమార్కుల సంగీతం నేర్చుకుంటూనే ఉన్నావు నీకు ఇంతవరకు స్వరాలేరావు సాటాగీ పీరుజోచోమా అని పిచ్చి స్వరాలు పడతావు నా మాట విని ఈ సంగీతం మానేసి శుభ్రంగా వంట చేసుకోవే చూడు ఈవేళ నేనున్నాను నీకు ఒళ్ళు పెడుతున్నాను రేపు నేను అటో ఇటో అయితే పాప నీకు తిండేలా చెప్పు నా అదృష్టం ఇంతే అనుకుని హోటల్ నుంచి తెప్పించుకుని తింటానండి ఇంకేం చేయను గట్టి వత్తిళ్ల కోసం గాలి కౌగిళ్ళు తెచ్చా తొడిమ తెరిచే తొనల రుచికే ఓహోళ్ళ కోసం మొక్క చిక్కిళ్ళు ఇచ్చా చిలిపి పనులా చిలిపి చతకే అంతే ఎరుగని అమరిక ఎంతో మధురమి ఎక్కువగా మాట్లాడుతున్నానా మీలో ఉన్న గొప్ప గుణం అదే జ్వాల గారు మీ తప్పు మీరే తెలుసుకుంటారు థాంక్ యూ చిన్నప్పుడు మా అమ్మ వస ఎక్కువ పోసిందటండి వస్సా అందుకే వాగుడు అలవాట్ అయిపోయింది అనుకోకండి అబ్బే అనుకో అవును మేడం నమస్తే మేడం నమస్తే మేడం మన ఇంట్లో ముసలోళ్ళు ఎవరు ఉన్నారు మేడం దేనికి ఫంక్షన్ రాస్తాను మేడం ఎంత నెలకు 2.5 సరే రాసుకో ముసలి ఉన్నారు మేడం ఉన్నారు ఉన్నారు పేరు నెల్లూరు నేర్జ ఏది మేడం నేనే మీరు ముసలోళ్ళేది మేడం జుట్టు నల్లంగా ఉంది ఇందాక రంగేసా మొఖాన్ని ముడతలేవు నిన్న పార్లర్ లో దించా బాడీ స్టిఫ్ గా ఉంది అరే మొన్న జిమ్ లో జాయిన్ అయ్యానా 55 ఏళ్ళు ఉండాలి మేడం వచ్చాయి రాసుకో మేడం మీ ఇంట్లో గర్భవతులు ఎవరు ఉన్నారు మేడం దేనికి గర్భవతులకు నెలకు 10,000 రూపాయలు కనిన దాకా ఇస్తారు కనిన తర్వాత బిడ్డ పుడితే బిడ్డకు 100,000 రూపాయలు వేసి 2 ఎకరాలు పొలం రాసేస్తారు మేడం అవునా సరే ఆ పేపర్ ఇట్టి ఇప్పుడు రాసుకో చెప్పండి మేడం నెల్లూరు నేర్జ నేనే కడుపుతో ఉన్నారు మేడం అయ్యా ఇది తిని బలిసింది అనుకుంటున్నా లోపల ట్విన్స్ ఉన్నారు మొత్తం 4 ఎకరాలు 4 లక్షలు రాసుకో రేపు నెల నుంచి పంపించు నీ అందం పొగిడే అవకాశాన్ని కవులకు సైతం ఇవ్వద్దు మరి నాకై పుట్టిన నీకైతే అది పూర్తిగా ఇవ్వచ్చు నీ భారం మోసే అదృష్టాన్ని భూమికి సైతం ఇవ్వద్దు నేనంటే మెచ్చిన నీకైతే అది వెంటనే ఇవ్వచ్చు నేను హత్తుకుపోయే భాగ్యాన్ని నీ దుస్తులకైనా ఇవ్వద్దు నేను హత్తుకుపోయే భాగ్యాన్ని నీ దుస్తులకైనా ఇవ్వద్దు నీకై బ్రతికే నాకే ఇవ్వచ్చు నా మీద నీకేమైనా అనుమానమా మరి ఎందుకలా చేశావు అనుమానం కాదండి ముందు జాగ్రత్త చర్య ఇంకెప్పుడు నా మీద అనుమానం పెట్టుకోకే అయ్యో నాకు మీ మీద అసలు అనుమానమే లేదండి చూడండి నా కళ్ళు ఆల్చప్పల్లాగా ఉంటాయన్నమాట గాని నేను మోసరి అందగతనే ఏదో సంసార పక్షంగా ఉంటాను చెర్రగా బుర్రగా ఉన్న దేవతన్నా మిమ్మల్ని ఎగరేసుకుపోతుందేమోనని భయం అందుకే మనలో మనమాట నాకన్నా రవ్వ అంత అందమైన ఆడవాళ్ళు చూస్తే నా కుళ్ళు గడుస్తాను కాబట్టి బయట పని అనుకోండి సీత సాక్షాత్ రంభా ఊర్వశులే దిగొచ్చిన నేను వాళ్ళ వలలో పడను సరేనా మీరు పెళ్లి చూపుల్లో నాకు ఇంత నచ్చారు ఇప్పుడు ఇంత ఇంత నచ్చారు
మీరు మా వాళ్ళేనా? మా బ్రాహ్మిన్సేనా? బ్యాపనీస్. బ్యాపనీస్ ఏంటండి? జాపనీస్ లాగా కన్వర్టర్ బ్రాహ్మిన్స్ నే బ్యాపనీస్ అంటారు. బ్రాహ్మిన్స్ లో కూడా కన్వర్షన్స్ ఉన్నాయండి. ఏ అన్నిట్లో కన్వర్ట్ అవుతున్నారు, ఇందులో కన్వర్ట్ అవ్వకూడదా? అరే ప్రకాష్, కాకతీయ ఎక్స్ప్రెస్ చెన్నై చేరాలంటే ఎన్ని గంటలు పడుతుంది? వన్ మినిట్. కొంచెం బుర్ర ఉపయోగించాలి. హలో, ఎంక్వైరీయా సార్? నమస్తే సార్. ఇప్పుడు మన కాకతీయ ఎక్స్ప్రెస్ ఉన్నది కదా, అది మద్రాస్ ఎన్నిగంటలకు పోతుంది సార్? అయ్యయ్యో అట్లనా? ఏంది తిడతావండి? టైం పడుతుంది, తిడతావా? సరే సరే సారీ. అంటే ఏం సార్, ఏం క్వశ్చన్ అడుగుతున్నావు? కాకతీయ ఎక్స్ప్రెస్ మద్రాస్ ఇవ్వాలంట. సరే. అల్లనే రెడి సెట్టు కింద ఆడిన మన నాటల, కలిసెను మన ప్రేమ కదా, తెలిసెను ఊరంతా గదా. కూడి పాడిన కాలువ గట్టు మరువలే మన జ్ఞాపక ముట్టు, దాసిన మన ప్రేమ గుట్టు చేసేది మా ఒళ్ళు చూసెట్టు. స్కూటరచ్చిన నీల స్కూటారచ్చే, స్కూటారచ్చే నేన నీల, స్కూటారచ్చే నేన నీల. స్కూటరికి కాదురా బజార్ కి. అవునా? నేను ఇంకా బజార్ కనుక్కున్నా. సర్లే బజార్ కి వస్తావా? లేదు లేరా, బజార్ కి వెళ్ళాలి. ఈ సేవిట్ నాగుడుదలతో తలకాయ నొప్పి అయిపోయింది. పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా. సందేళ లాగేసే సల్లంగా, దాని సన్నాయి గెడ్డోన సంపెంగ. ముల్లో కాలే కుప్పెలై, జడ కుప్పెలై. ఆడ జతురాడ పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా. సందేళ లాగేసే సల్లంగా, దాని సన్నాయి జల్లోన సంపెంగా.